ದಕ್ಷಿಣಾಮ್ನಾಯ ಶೃಂಗೇರಿ ಶಂಕರ ಮಠ ಉತ್ತರಾಧಿಕಾರಿ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತಿ ಸ್ವಾಮಿ ದಕ್ಷಿಣ ದೇಶದ ವಿಜಯ ಯಾತ್ರ ಸಂದರ್ಭంగా ಹೈದರಾಬಾದ್ಕು ವಿಚ್ಚೇಸಾರು. ಈ ಸಂದರ್ಭంగా ಬರ್ಕತ್ಪುರ್ ನುಂಚಿ ಶಂಕರ ಮಠಂ ವರಕು ಸ್ವಾಮಿಕಿ ಊರೇಗಿಂಪು ನಿರ್ವಹಿಸಿದರು. ಬಿಜೆಪಿ ಫ್ಲೋರ್ ಲೀಡರ್ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ, ರಿಟೈರ್ಡ್ ಡಿಜಿಪಿ ಪ್ರಭಾಕರ್ ರಾವ್, ಎಂಎಲ್ಸಿ ರಾಮಚಂದ್ರ ರಾವ್ ತೋ ಸಹಾ ಪೆದ್ದ ಎತ್ತಿನ ಭಕ್ತರು ಈ ಊರೇಗಿಂಪುಲೋ ಪಾಲ್ಗೊಂಡು ಸ್ವಾಮಿಕಿ ಧೂಳಿಪಾದ ಪೂಜಲು ನಿರ್ವಹಿಸಿದರು. ಮರಿನಿ ವಿವರಾಲು ಮಾ ಪ್ರತಿನಿಧಿ ವರ್ಮ ಅಂದಿಸ್ತಾರೆ. పేట నియోజకవర్గంలో ఈ రోజు ఆధ్యాత్మిక వేడుక జరుగుతుంది. మనం చూస్తున్నాం విద్యుశేఖర స్వామీజీ వారు ఇప్పుడు శంకరమఠం వరకు ఆయన ఒక ప్రొసెషన్ గా ఇక్కడ ఊరేగింపుగా వచ్చారు. మనం చూస్తున్నాం ఇక్కడ మేళా తాళాలతో అంబర్పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి దంపతులు ఇక్కడ మేళా తాళాలతో స్వామివారిని ఇక్కడ స్వాగతం పలికి అంబర్పేట సమాన్ దగ్గర ఆయన్ని ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది. దీని గురించి మనతో మాట్లాడటానికి కిషన్ రెడ్డి గారు దంపతులంతా ఇక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం అమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? మీరు దంపతులు ప్రతిసారి చాలా బాగుంది అంటే ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి ఆధ్యాత్మిక అయినా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా బాగుంది. అంబర్పేట ప్రజలకు కూడా చాలా సంతోషం కలిగించే విషయమని అనుకుంటున్నాను. శారదాపీఠం శృంగేరి ఉత్తరాధికారిగా నియమితులైనటువంటి విధుశేఖర భారతి స్వామి వారు మొదటిసారిగా తెలుగు రాష్ట్రాలు పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరానికి ఇప్పుడే వారు వచ్చారు. వారికి ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా వారికి నేను స్వాగతం పలికి మా యొక్క కాన్స్టిట్యుయెన్సీ కార్యకర్తలు ప్రజలందరం కూడా అత్యంత వైభవంగా వారికి స్వాగతం పలికి వారిని ఆ యొక్క మా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి శారదాపీఠం శంకర మఠం ఏదైతున్నదో శంకర మఠానికి మేల తాళాలతో ఊరేగింపుతో తీసుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా మరి ఉత్తరాధికారిగా వీరికంట ముందు నియమితులైనటువంటి శృంగేరి పీఠం స్వామివారు కూడా నాకు ఇదే విధంగా స్వాగతం పలికి ఈ యొక్క విజయయాత్రలో వారికి మొట్టమొదటిగా పూలమాలతో హైదరాబాద్ నగర ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం నాకు దొరికింది. మరి ఇప్పుడు విధుశేఖర భారతి స్వామివారు ఉత్తరాధికారిగా నియమితులైన తర్వాత వీరికి కూడా మొట్టమొదటిగా పూలంకృతలు చేసి స్వాగతం పలికేటువంటి అదృష్టం నాకు లభించింది. ముఖ్యంగా ఇది కిషన్ రెడ్డి దంపతులు చెప్తుంది. మనం చూస్తున్నాం ఒకసారి ఎటువంటి వైభవంగా ఈ ప్రొసెషన్ జరుగుతుందో మనం ఇక్కడ ప్రస్ఫుటంగా చూడొచ్చు. బర్కపుత చవాన్ నుంచి శృంగేరి మిఠం వరకు ఈ ర్యాలీ ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంతో ఇక్కడంతా వేలాది మంది ఏదైతే అంబర్పేట కానీ హైదరాబాద్ సంబంధించిన ఈ శారదాపేటానికి సంబంధించిన భక్తులు కూడా ఎక్కువ మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కోటి స్టూడియో.